అంతా బాగున్నారు కదండి. అదిగో లక్ష్మి గారు వచ్చేసారు. ఫ్రెండ్ అమ్మా ఫ్రెండి, నేను పిలుపులకు వచ్చేసరికి మీరు ఉండలేరు. మీ పిలుపు అందుకని ఇప్పుడు వచ్చాననుకోండి. చాలా సంతోషం. నమస్తే పిన్ని. పదో నెల దాటితే అన్నప్రాసన చేయకూడదు అన్నారు. మీరు వస్తారో రారో అనుకున్నాను. అన్నట్టు లలిత రాలేది. నమస్కారం అండి. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు ఎంత బక్క చిక్కిపోయిందో. అత్తారింట్లోనికి అన్నం పెడుతున్నారా లేదా తల్లి? అయ్యో అమ్మా, ఇంత బలిసిపోయావేంటి? ఊరందరు తిండి నువ్వే తినేస్తున్నావా? లలిత తల్లితో అలాగేనా మాట్లాడడం? చూసారా చూసారా, నా కూతురుని ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకుందో. నా కూతురు నన్నంటే మధ్యలో దీనికెందుకు మంట? దీనికి తల్లి లేదని ఓర్వలేంతాను. లలిత, చాలా కాలానికి మీ అమ్మగారు నిన్ను చూశారు, కాసేపు మాట్లాడరా, ఆవిడకి తృప్తిగా ఉంటుంది. అక్కర్లేదక్క, నా తల్లివి కదా, వెళ్ళిరామ్మా. నీతో వచ్చిన చిక్కే ఇది, అతి మంచి కూడా తప్పే. నీ తోటికోడలు అనుమతిచ్చిందా నాతో మాట్లాడటానికి? అది తోటికోడలు కాదమ్మా, అత్తగారైపోయింది నీ ప్రాణానికి. నా కూతుర్ని కాల్చుకు తింటుంది. అస్తమాన అక్కని ఆడిపోసుకోడువేనా? ఏమిటిది? పాపకి బొమ్మ కొని తెచ్చాను. ఇంత భయంకరమైందని చూసి బిడ్డ జడుచుకోదా? నీ బుద్ధిలోగే ఉంది బొమ్మ. ఏదో ఒకటి, నీ తోటికోడల్లా చేతులు ఊపుకుంటూ రాలేదు. అలా చూడు. ఎందుకమ్మా ఇవన్నీ? మీ చల్లని చేత్తో బిడ్డకు పరమాన్నం తినిపిస్తే చాలు. తినిపించండి. అలాగే. అయ్యో అయ్యో అయ్యో, ఇదెక్కడ సోజ్జో? బిడ్డకు అన్నప్రాసన చేసేది పిల్లా పాప లేని గొడ్రాలా? అది తినిపిస్తే బిడ్డ బతికి బట్టగడుతుందా? ఇంకోసారి అమ్మాట అన్నమాట మరీ దక్కదు. అంటానే ఒక్కసారి కాదు, లక్ష సార్లు అంటాను. గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు, ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దీని కడుపు పండకుండా చేశాడు. అమ్మా నోర్మి. లలిత, మనం ఇక్కడికి శుభకార్యానికి వచ్చాం, కయ్యానికి రాలేదు. నువ్వు ఊరుకో, ఈ బిడ్డని మీ అమ్మగారికి ఇవ్వు. ఆవిడ చేతి మీదుగానే ఈ శుభకార్యం జరగని వీల్లేదు. మీ చేతి మీదుగానే జరగాలమ్మా. అలాగే జరుగుతుంది. అది కాదు లలిత, ఇంకేం చెప్పకో, నీ చెత్తనే తినిపించాలి. నాకేదో భయంగా ఉందమ్మా. వద్దు. భయం ఎందుకమ్మా? ఈ ఊళ్ళో మీ చలని చేత్తో చీరా సారా అందుకున్న పడుచులంతా పిల్లా పాపలతో కళకళలాడుతున్నారు. నా బిడ్డ మార్కండేయడంతా ఆయుష్ కలదవుతుంది. తినిపించండమ్మా. లక్ష్మి లక్ష్మి, ఎలా ఉంది డాక్టర్? వదినకి ఏమైంది డాక్టర్? నీరసం వల్ల కళ్ళు తిరిగాయంతే. గర్భంతో ఉన్నప్పుడు ఇలా కళ్ళు తిరగటం మామూలే. వాట్ డాక్టర్? లక్ష్మి గర్భవతి. అవును, మీరు తండ్రి కాబోతున్నారు. అంతేకాదు, మీ తమ్ముడు కూడా తండ్రి కాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ విజయ్. ఏమండి ఏమండి, ఈ విషయం విన్నారా? ఏంటే అంత ఆలస్యపడుతూ వస్తున్నా? మీకు శుభవార్త తీసుకొచ్చానండి. నువ్వు శుభవార్త? నువ్వు శుభవార్త తెచ్చావంటే తద్దినాలు పెట్టించే బ్రాహ్మడు పెళ్లి మంత్రాలు చదివినట్టే. ఇదిగా చీకటిని ఎల్తుని ఈ సంచిలో పట్టుకొచ్చావని చెప్తే నమ్ముతుంది, కానీ నువ్వు శుభవార్త తెచ్చానంటే సత్యం అమ్మనే. అయ్యో నిజమేనండి, ముందు నోరు తీపి చేసుకోండి. కాదు, ఇది మన కొట్లో పందారు కాదు కదా. అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తానండి? కోఆపరేటివ్ స్టోర్ లో తెప్పించాను, మన పంచదార మీ నోట్లో వేసి నా తాళిని నేనే తెంపుకుంటానా? ఇప్పుడు చెప్పే ఏంటా శుభవార్త? మన ఇంట్లో చిన్నబాబు తిరిగిపోతున్నాడు. ఇక్కడగా అరవబోకమే, ఎవరైనా నిజం అనుకుంటారు? ఈ వయసులో నువ్వు ఎత్తు కడిపేసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఏడ్చినట్టుంది, కడుపు నా కదండి, మన అమ్మాయికండి. నిజంగా శుభవార్త చెప్పేవే. రే మంగా, నేను తాతరు కాబోతున్నాను రా, ఒక వచ్చి పండి. సంతోషమే కానండి,
మీ బుద్ధులు రాకుండా ఉంటే మంచిది. ఈ శుభవార్తతో పాటు ఇంకో అశుభవార్త కూడా విన్నాను, అదే బాధగా ఉంది. ఏంటది? మన లలిత తోటికోడలు లేదు లక్ష్మి, అదే గొడ్రాల పీనుగా, అది కూడా తల్లి కాబోతుందంట. నీ సొమ్మేమన్నా పోయిందా? మీకు బుర్రే లేదు, అసలే దానికి ఒళ్ళంతా గీరా. ఇప్పుడు బిడ్డ తల్లి కూడా కాబోతుందంటే దాన్ని పట్టుకోగలవా? ఇక మన కూతురు గొప్పతనం ఏముంటుంది? హే భగవాన్, ఏడు కొండల వాడా, ఇప్పుడే ఆవిడ్ని కూడా గర్భవతి చేసి మా ఆనందం కాస్త కల్తీ చెయ్యాలా? నేను మహాపతివ్రతనండి, నా మాట వృధా పోదు. ఆ దిక్కు మాలిన దానికి ఏదో ఒక అపశకనం జరిగే తీరుతుంది. రండి. ఎక్కడికే? మన అమ్మాయిని పురుటికి తీసుకురావద్దా? అవునవును. రే, కొడు చూసుకుంటుండ. అలాగే. లలిత, అమ్మాయి లలిత. లలిత, నమస్కారం. శేఖర్ బాబు నమస్కారం, కూర్చోండి. మేము కూర్చోటానికి రాలేదు, మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం. దాన్ని పిలవండి, చెప్పరే. అందుకే వచ్చాం. ఆడపిల్ల మొదటి కాన్పు కన్నవారింట్లో జరగాలి. అది ఆచారం బాబు, అందుకే లలితను తీసుకెళ్దామని వచ్చాం. మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి. అలాగే. లలితకి పుట్టింట్లో జరిగే అచ్చటా ముచ్చటకి మేము అడ్డుపడతామా? తప్పకుండా తీసుకెళ్ళండి. పులుసు, ఏమైనా శేఖరం బాబు పెద్ద మనిషే. పెద్ద మనిషే, గిద్ద మనిషే. సిగ్గు లేకుండా అలా చతికిల పడిపోతారే. లేవండి. లేచే. నాకు వెళ్ళడం ఇష్టం లేదు బావగారు. అదేం మాట లలిత, తొలికాన్పు. వాళ్ల బిడ్డ వాళ్ల కళ్ళ ముందు ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంటుందిగా. వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి లలిత. నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో నీకు బాగా తెలుసు. నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు, ఆ విషయం నాకు తెలుసు. ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు, వాళ్ళ మనసు నువ్వు గాయపరచకూడదమ్మా. అక్క, ఒకసారి అలా బయటికి వెళ్తావా? అలాగే. నేను వెళ్ళకపోతే మా అమ్మ నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు. నేను వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించడం లేదు. అదేమిటమ్మా? అవునండి, నాతో పాటే అక్క గర్భవతయింది కదా, అమ్మ నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే కన్నవాళ్లే లేని అక్క ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోదా? లలిత. అవును బావగారు, ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదనే భయంతోనే మొదటి కానుక పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది. కాని ఇల్లు నాకు పుట్టింటి కంటే ఎక్కువ. తల్లిలా చూసుకునే అక్క, తండ్రిలా చూసుకునే మీరున్నారా, నాకిక్కడే సంతోషంగా ఉంటుంది. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను? అలాగేనమ్మా, నువ్విక్కడే ఉండు, మీ వాళ్లకు నేను నచ్చ చెప్తాను. మీ కోరిక లలితకు చెప్పాను, లలిత పురుడు ఇక్కడే పోసుకుంటానంటోంది. అలా వీలేదు, మంచి చెడ్డ ఆలోచించకుండా అది అలా మాట్లాడుంటుంది. ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ జరగటానికి వీల్లేదు. లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు, మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఏమిటి మీరు చూసుకునేది? ఇంట్లో పసుపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా? ఆ అనుభవం ఉన్నవాళ్ళు ఎవరు ఏడ్చారు? పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా? ఏదో నా అదృష్టం బాగుండి, నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది. అది ఇక్కడే పురుడు పోసుకుని జరగకూడదు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరు లలితకు తల్లి అయ్యండి, ఇలాంటి అశుభాలు పలకొచ్చా? అచ్చిరాని ఈ కొంపలో అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి? ఈ కొంపలో ఉంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని నా గుండె టివ్వు టివ్వు మన కొట్టుకుంటుంది. అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు, అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు గాని. లలిత, ఏమిటా మాటలు? క్షమించండి బావగారు, ఇలాంటి భాషలో చెప్తేనే అర్థమవుతుంది, మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు. ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళు అవమానించడం మర్యాద కాదు. వాళ్ల మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు. ఆ మంచితనమే ఉంటే నాతో పాటు అక్కని పిలిచేవారు. వీళ్ళకి అక్క కూడా కూతురు లాంటిదే కదా. నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా, మీ ఉన్నాం కదా, మా ఇంటికి రామా అని అక్కతో ఒక్క మాట అనుంటే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని, తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని. ఇంకా చూసి నిలబడ్డారే, ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా? ఏమండి, దాన్ని ఆగమని చెప్పండి. ఏమిటో చెప్పేది? రాను మొర్రు అంటుంటే దాని కాళ్ళకు దండం పెట్టమంటావా? దాని ఇష్టం వచ్చాడు చావని. అయ్యో అయ్యో అయ్యో, ఇంట్లో దరిద్రపు కొట్టేది ఒకటి ఉందండి, దాని నీడబడినా మన బిడ్డ మనకు దక్కదండి. దక్కకపోతే దహనం వేళకు వద్దాం, జరిగింది చాలు, ఇక పద. ఏమండి పద? మీరెన్న చెప్పండి, ఆ పాపిష్టి కొంపలో మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి. ఊరుకవే, అమ్మవయ్యండి. ఏంటి అపశకనం మాటలు? అమ్మగారు, నాకు తెలియకడుగుతాను, ఆ పాపిష్టి కొంపలో కాకుండా మన ఇంట్లో పురుడు పోసుకుంటే కీడు జరుగుతుందంటారా? ఎందుకు జరుగుతుంది? మేమేమైనా పాపాలు చేసా? ఒకటే రెండా, ఎన్నేం చెప్పేది? పాలపళ్ళలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అవిటవాళం చేశారు. చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడిని కూడా మోసం చేశారు. ఇవన్నీ ఊరికి పోతాయంటారా? చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే, మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయే ఆ బిడ్డకు తగలవు కదా. ఏం తగల ఊరికవే? అంత తేలిగ్గా తీసి పారేకండి. మీరు చేసిన పాపాలు రూపాయలతో కడితే పోవండి. అమ్మగారు,
నేను చెప్తున్నాను మీరేమనుకోవద్దు, హాయిగా తీర్థయాత్ర చేసిరండి. ఏ ఊరా? ఆ ఊరు ఈ ఊరు అని కాదండి, అన్ని ఊళ్ళు అన్ని గుళ్ళు తిరిగిరండి. ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఏ పుట్టలో ఏ పావు ఉందో, ఆ దేవుడే వీడి నోటి పలికించాడేమో. ఇవాళ వెళ్దామండి. ఇవాళేనా? మరి కొట్టు కొట్టు విషయం మీకెందుకండి, ఏమీ లేకుండా నేను చూసుకుంటాను కదా. అదేనండి, ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా. మరైతే ఇంకేమండి, పదండి. అది కాదే, అయ్యో పదండి పదండి అయ్యగారు పదండి. గోయిందా గోయిందా గోయిందా.